వెల్కమ్ టు బినై న్యూస్ నిజం మా ఇజం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యూరి నాని మీడియాతో మాట్లాడుతూ బీసీ కుల జనగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మకమని, ఇది కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందని, సీఎం వైఎస్ జగన్ బీసీల గుండెల్లో నిలిచేలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆయన బీసీల పక్షపాతి అని, మరోసారి రుజువైందని బీసీలో ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి వారి అభివృద్ధికి జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ వర్క్లో బీసీలకు 50% ఇచ్చేలా జగన్ చట్టబద్ధత కల్పించిన తీరు దేశానికి మార్గదర్శకమన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన సీఎంలు ఉన్న రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ వర్గాల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. చేయాలి, కులాల వారీగా జనగణన ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. నిజంగా మనసున్న ముఖ్యమంత్రిగా నేను ఆయన్ని చాలా గౌరవిస్తున్నాను. అలాగే ఒక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన బీసీలకు ఇంకా ఎన్నో బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్టెస్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ వారు అని చెప్పి, ఈరోజు వార్డ్ నెంబర్లే చూడండి, మీరు ఎంపీటీసీని చూడండి, ప్రతి జిల్లాలో మార్కెట్ యార్డులు కానీ ఎన్నో పదవులు 54% బీసీలకే ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. నిజంగా ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి అని నేను ఈ వీడియో ద్వారా మీకు మీ ముందు తెలియజేస్తున్నాను. మీరు ఎంత కరంగా పోరాడుతున్నారండి?